బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ హావియర్స్ ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ మధురిక గారు నమస్తే అండి నమస్తే అండి మాట రైట్ ఇప్పుడు నేను మీతో ఎంత చక్కగా మాట్లాడితే నెక్స్ట్ మీరు మళ్ళీ నాతో కనెక్టివిటీ ఉంటుంది కనెక్షన్ లేదంటే కట్ చేసేస్తారు అంటే మాటకి అంత పవర్ ఉంటుందన్నమాట ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు ప్రతి రిలేషన్షిప్లో మేబీ మాట వల్లే టంగ్ స్లిప్ అవ్వడం వల్లే ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం ఫస్ట్ తీసుకుంటే భార్యాభర్తలు హస్బెండ్ అండ్ వైఫ్లో మాట అనేది ఎలా మాట్లాడుకుంటే ఆ బంధం నిలబడుతుంది బంధం నిలబడాలన్నా విడిపోవాలన్నా ఒక్క మాట చాలు డబ్బుకి ఎంత పవర్ ఉంటుందో మాటకు కూడా అంతే పవర్ ఉంటుంది ఎలా మెయింటైన్ చేయాలి మంచిగా మాట్లాడాలి మంచిగా మనం మనుషులతో ఉండాలి అంటే గుడ్ టాపిక్ అండ్ అ వెరీ ఇంటెన్స్ టాపిక్ ఎందుకంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఇదే ఫీల్ అవుతారు ఆ మాటలో ఉన్న పవర్ వల్ల వాళ్ళు మాట్లాడిన షార్ప్ మాటలు వల్ల వీళ్ళు ఎంత హర్ట్ అయ్యారు దిస్ వూన్స్ ఇస్ వాట్ హాఫ్ హాఫ్ ద టైమ్ వి ఆర్ ఫోకసింగ్ ఆన్ కానీ అండి లెట్స్ టేక్ ఇట్ ఆన్ లైటర్ నోట్ మాట ఆ షార్ప్నెస్ దాని వెనకాల ఏముంది దాని వెనకాల ఒక నీడ్ ఉంది ఒకటి ఇస్ హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ లైక్ దట్ అప్పుడు వీ హ్ టు సెట్ బౌండరీస్ నో యున్ టాక్ టు మీ లైక్ దిస్ ఆర్ వాట్ ఇట్ దట్ యాంగిల్ బట్ దట్స్ నాట్ దంగిల్ ఐమ్ గోయింగ్ ఎవరికి మనము పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరికి విడిపోవాలి అన్న ఫస్ట్ థాట్ ఉండదు ఒక మాట ఒక ఫైట్ అయ్యింది అంటే ఒక పాయింట్ కన్వే చేయడానికి ట్రై చేస్తున్నారు అక్కడ సో దాట్స్ వన్ యాంగిల్ ఫస్ట్ టు ఆస్క్ ఆ మనం ఎందుకు ఫైట్ చేస్తున్నాం ఆ ఇంట్రాస్పెక్షన్ మనలో మనకి ఉండాలి మనం ఎందుకు ఫైట్ చేస్తున్నాము నాకు ఏం కావాలి నాకు యాజ్ అన్ అవుట్కమ్ నాకు ఇప్పుడు నా పాయింట్ కరెక్ట్ అని ప్రూవ్ అవ్వాలా లేకపోతే నాకు నా స్పౌస్ కి అండ్ బికాస్ ఐ డోంట్ వాంట్ టాక్ ఫర్ భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే నాకు నా స్పౌస్ కి ఎవరు ఏం కావాలి మీ మిత్రం కలవడం కావాలా దిస్ ఇంటెన్షన్ ఇస్ ఎవ్రీథింగ్ అండ్ ఆ ఇంటెన్షన్ తో మనము ఫైట్ అన్న ఆర్గ్యుమెంట్ అన్న ఏదైనా సరే ఇట్స్ హెల్తీ అండ్ యాక్టివ్లీ ఎన్కరేజ్ ప్లీజ్ హ్యావ్ ఆర్గ్యుమెంట్స్ బికాస్ మీ మనసులో ఏముంది మీ వాల్యూ సిస్టమ్ ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి వాళ్ళు సపోజ్ లో ఉంటే మీరు వాళ్ళు ఒక పేజ్కి రావాలి సో ఇది దిస్ ఈస్ నెవర్ కంఫర్టబుల్ సో దాట్స్ నంబర్ వన్ మాట షార్ప్ గా ఉంది అంటే మనం దెన్ గో ఇన్ టు దీడ్ ఆ నీడ్ ఏంటి సో బోత్ సైడ్స్ అండి వీ టు బీ బెటర్ ఎట్ అండర్స్టాండింగ్ నా నీడ్ ఏంటి నాకు ఎందుకు కోపం వస్తుంది నా కోపం వెనకాల ఉన్న భయం ఏంటి అది తెలియాలి అది చెప్పగలగాలి అది చెప్పడానికి అండి కరేజ్ కావాలి ఇట్స్ నాట్ యా సింపుల్ నాకు ఇప్పుడు భయం ఉంటే లోపల అది నేను మీకు ఎందుకు చెప్పాలి ఐ ఫీల్ వెరీ వల్నరబుల్ అది చెప్పాలంటే నాకు ఆ అది ఆ సేఫ్ స్పేస్ కూడా లేదు సో మనం యాక్టివ్ గా ఒక మ్యారేజ్ లో ఆ సేఫ్ స్పేస్ క్రియేట్ చేసుకుని ఆ వల్నరబుల్ ఉండడానికి నా భయం ఇది నా భయం నా కోపం ఉన్న భయం ఇది అని చెప్పడానికి వన్ క్లారిటీ ఉండాలి కరేజ్ ఉండాలి ధైర్యం ఉండాలి చెప్పడానికి బికాస్ వాళ్ళు అది సరిగ్గా తీసుకుంటారన్న నమ్మకం ఉండాలి సో ఈ మూడు ఉన్నప్పుడు ఎనీ కమ్యూనికేషన్ ఇస్ గ్రేట్ అండి అండ్ మాటలో ఉన్న పవర్ మనకి మనకు తెలుస్తుంది అండ్ ఆన్ ద సైడ్ నోట్ ఐ హెన్ టు సో మెనీ క్లైంట్స్ అండ్ వాళ్ళు కూడా యాక్టివ్ గా నాగ్ చేస్తారు వాళ్ళ హస్బెండ్స్ దగ్గర హస్బెండ్స్ యాక్టివ్ గా షేమ్ చేస్తారు వైఫ్స్ ని దిస్ ఇన్ క్లోజ్ సెట్టింగ్స్ నాకు చెప్పారు వాళ్ళు ఎందుకు అంటే దే గివ్ అటెన్షన్ ది అదర్ పర్సన్ గివ్స్ అటెన్షన్ వెన్ వీ నాగ్ అప్పుడు దాకా నాకు కొంచెం టైం ఇవ్వు అంటే హస్బెండ్ వచ్చి ఇస్తే గ్రేట్ ఇవ్వకపోతే నువ్వు ఇలా చెయ్యవు నువ్వు అలా చెయ్యవు అని చేయి చూపించి మాట్లాడితే వాళ్ళు ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ అయినా సరే నెగిటివ్ అటెన్షన్ అయినా సరే అటెన్షన్ ఇస్తారు షేమ్ చేస్తే వైఫ్ అటెన్షన్ ఇస్తుంది నచ్చదు అని చెప్తూ అన్నా ఫైట్ చేస్తూ అన్నా అటెన్షన్ ఇస్తూ ఉంది సో దీస్ ఆర్ ద రూట్స్ టేక్ బికాస్ వీఆర్ నాట్ గెటింగ్ యాక్టివ్ పాజిటివ్ అటెన్షన్ అండ్ దట్స్ ద నీడ్ మోస్ట్ ఆఫ్ అస్ సో ఆ నీడ్ ఏంటి అని మనకు ముందే తెలిస్తే చక్కగా చెప్పగలిగితే చక్కగా రిసీవ్ చేసుకోగలిగితే దేర్ ఇట్ సాల్వ్ ఇష్యూ సూపర్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఏంటి అంటే ఒక ఇద్దరు మనుషుల మధ్య ఎవరైనా దీన్ని ఫాలో అవుతే ఆల్మోస్ట్ వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ రావు విడిపోయేంత కూడా ఉండదు ఇతర లవర్స్ ఫ్రెండ్స్ హస్బెండ్ అండ్ వైఫ్ ఏదైనా విడిపోవడం I think that's a broader topic yeah. but whether you uh, relationship law hmm. ju judgment free space undedam, okay. uh, safety ki, these are very important. Now Vidipodam, I don't want to touch upon that because hmm. external factors have a role also in all of this. బట్ ఎస్ అంటే ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ ఈ జనరేషన్లో చిన్న మాటకి పెద్దగా తీసేసుకొని చాలా మంది విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇగో హర్ట్ అవుతుంది వాళ్ళకి నువ్వు ఇలా అంటున్నావు నన్ను నేను ఏం చేశాను లేదా నలుగురిలో నన్ను అంటున్నావు కొంతమందికి ఎలా మాట్లాడాలో తెలీదు అది ఇంట్లో మాట్లాడడం వేరు బయట మాట్లాడడం వేరు రోడ్లో మా అసలు పబ్లిక్లో మాట్లాడడం అంటే ఏదైనా నాలుగు గొడల మధ్య ఉండాలి ఒక ఇద్దరు టాపిక్ అది ఏ రిలేషన్ అయినా కూడా దాన్ని పబ్లిక్లోకి తెచ్చేసరికి ఇంకా ఇష్యూస్ పెద్దగా అయిపోతాయి సో వెరీ వెరీ ట్రూ అండి ఇప్పుడు మీరు చెప్పిన పబ్లిక్లో నా మీద ఇలా మాట్లాడారు టూ టైప్స్ ఉండచ్చు ఒకటి దిస్ ఇస్ దట్ పర్సన్ ఈగోకి తీసుకున్న పర్సన్ నీడ్ అండి దట్ యు నో నా నన్ను ఇలా పబ్లిక్ లో హ్యూమిలియేట్ అ నీడ్ సో దాట్స్ వన్ నీడ్ బట్ ఆపోజిట్ ఇఫ్ యు నేను ప్రైవేట్ లో చెప్తే నువ్వు వినట్లేదు హెన్స్ నేను పబ్లిక్ లో చెప్తున్నాను సో దాట్ మైట్ బి అన్ అదర్ పర్సన్స్ సో దిస్ హ్యాపెన్స్ ఇన్ ఇంట్రాస్పెక్షన్ ఎస్ మీరు చెప్పింది కంప్లీట్లీ కరెక్ట్ బట్ జస్ట్ మాట పవర్ఫుల్ వై పీపుల్ మనము వదిలేస్తే ఇప్పుడు నేను నవ్వుతా ఉంటే మీరు నాతో రూడ్గా బిహేవ్ చేస్తారండి ఛాన్సెస్ ఆర్ ఇట్స్ నాట్ రైట్ నేను కూడా కొంచెము స్నాపీ బిహేవియర్ చూపిస్తేనే మీరు ఆ బాడీ లాంగ్వేజ్ తీసుకుని నాతో అలా మాట్లాడతారు సో మై ఎక్స్పెక్టేషన్ ఇస్ ఆల్వేస్ నా ఆఫీస్ లో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నా క్లయింట్ కానీ నా క్లయింట్ ఫ్యామిలీ కానీ కమ్స్ ఫ్రమ్ ద రైట్ స్పేస్ దే వాంట్ టు బెటర్ ఇట్ ఇస్ జస్ట్ దట్ వాళ్ళకి ఇంకా బెటర్ తెలీదు లేకపోతే ఎన్వైర్న్మెంట్ అంత కండ్యూసివ్ లేదు ఈ రెండు రీజన్స్ వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు బీ దేర్ బెస్ట్ సెల్ఫ్ లేకపోతే కావాలని మనమైతే బ్యాడ్ గా ఉండాలని ఎగ్జాక్ట్లీ దాట్స్ మై ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైనా సరే ఫ్రమ్ ద సెకండ్ పర్సన్ సూపర్ నిజంగా ఏంటి అంటే కానీ కొన్ని చాలా ఈజీ వీటిని ఫాలో అవడమే చాలా కష్టం అండి ఇట్స్ ఆల్వేస్ ఈజియర్ దెన్ దెన్ డన్ అంటారు కదా అలాగే ఉంది అన్ని చాలా ఈజీ అదే అక్కడే టైమ్ అన్ని టు బీ ఇన్ దిస్ టు ఇంట్రాస్పెక్ట్ అండ్ మనకి ఫస్ట్ మైండ్ లో తెలిసిపోతుంది ఓ నేను తప్పు చేస్తున్నానేమో అని కానీ ఆపుకోలేము సూపర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి